हेलो एव्रीवन वेलकम टू सिंधू श्रीस किचन इवाल नेन मी तो ओक स्वीट रेसिपी शेयर चेसुकुंटुन्नानु अदेंटंटे वीट मिल्क हल्वा एला प्रिपेर चेयालो चूसेद्दाम नेनु मेजरिंग कप तो 1 कप गोधुम पिंडि तीसुकुन्नानु इप्पुडु मनं अंदुलो कोंचेम वाटर याड चेसि चपाती मुद्दलानु कलुपुकोवालि ఇప్పుడు అందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పిండి ముద్ద వాటర్లో మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు మీడియం గ్లాస్ తో 2 గ్లాసెస్ వాటర్ పట్టని ఇప్పుడు మనం ఒక 3 టు 4 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి ఇప్పుడు మనం 4 అవర్స్ తర్వాత చూస్తే మంచిగా సోక్ అయ్యింది దీన్ని మనం మంచిగా స్క్వీజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి వీట్ మిల్క్ అనేది వచ్చాయి నెక్స్ట్ మనం వాటిని స్ట్రైన్ చేసుకుందాం మనకి మంచిగా మిల్క్ అనేది స్ట్రైన్ అవుతుంది ఆ వేస్ట్ అనేది తీసేయండి ఇప్పుడు మనం ఈ వీట్ మిల్క్ ని హెవీ బాటమ్ డ పాన్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాం కంటిన్యూస్ గానే మనం కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనకి పోరేజ్ కన్సిస్టెన్సీ లోకి వస్తుంది అంటే జావ కన్సిస్టెన్సీ లోకి వచ్చినప్పుడు మనం దానిలో ఒక 1/4 కప్ ఘీ వేసుకోవాలి ఇక్కడ మనం ఘీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ మనం 1 కప్ షుగర్ వేసుకుందాం మెజరింగ్ కప్ తో నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను షుగర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఒక 15 టు 20 మినిట్స్ తర్వాత మనకి ఘీ అనేది అబ్జార్బ్ అయిపోతుంది మళ్ళీ మనం ఒక 1 స్పూన్ ఘీ అనేది యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలి ఈ ప్రాసెస్ కొంచెం మనం ఎక్కువ సేపు కలుపుతూనే ఉండాలి ఇందులో మనం 1 స్పూన్ ఘీ వేసుకుంటూ ఉంటాము అది అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది అలా 5 టు 6 టేబుల్ స్పూన్ వరకు మనం ఘీ పడుతుంది మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఘీ యాడ్ చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి 1/2 కప్ వరకు ఘీ పడుతుంది ఆ మెజరింగ్ కప్ తో 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ నెయ్యి అయితే పడుతుంది మీ హల్వా ప్రిపేర్ చేయడానికి అట్లీస్ట్ 1 అవర్ అయితే టైం పడుతుంది కంటిన్యూస్ గా మనం తిప్పుతూనే ఉండాలి ఇక్కడ మనకి 5th టైం ఘీ వేసేసరికి థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది నెక్స్ట్ మనం అందులో కొన్ని జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులోనే మీరు ఫుడ్ కలర్ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు నెక్స్ట్ కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేయండి అంతా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇక్కడ మనకి మంచిగా కుక్ అయినప్పుడు నెయ్యి అనేది సెపరేట్ అవుతది ఇక్కడ మనకి ఘీ మొత్తం సెపరేట్ అయిపోయింది ఇది మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి సన్నగా చాప్ చేసిన ఆల్మండ్స్ కూడా స్ప్రెడ్ చేసుకోండి మనం ఈ హల్వాని కంప్లీట్ గా చల్లార పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం చల్లారిన తర్వాత ఒక నైఫ్ తో పీసెస్ కట్ చేసుకోండి ఈ హల్వాలో కొంచెం ఘీ అనేది ఎక్కువే పడుతుంది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే ట్రస్ట్ మీ చాలా సాఫ్ట్ గా వచ్చింది చాలా బాగుంది ఒక్కసారి ఖచ్చితంగా ఈ హల్వా అనేది ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి Thanks for watching.